ఈఎస్ఐ స్కామ్ మొదటగా బయటపడినప్పటి నుంచి దాంట్లో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, దాని వెనుక ఎవరు ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన నేతల ప్రమేయం ఉందా అనేటువంటి అంశాలు ప్రధానంగా మనకు మొదటి నుంచి చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సోదాలలో అటు నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో కానీ మిగతా నాయిని పిఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లో కానీ సోదాలు చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయల కట్టలు దొరికినటువంటి పరిస్థితి, భారీగా డబ్బు దొరికింది, వాటితో పాటు ఇంకొంతమంది పేర్లను కూడా చేర్చడం జరిగింది. ఇంత భారీ అవినీతి ఈఎస్ఐలో జరిగింది అంటే దీని వెనుక ఎవరున్నారనేటువంటి అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. అదేవిధంగా బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు, ఆల్జపూర్, వీరు కూడా చర్చలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు జూమ్ ద్వారా మనకు లైవ్లో అందుబాటులో ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మానవత రాయ్ కాసేపట్లో ఫోన్లో జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ఏం చెప్తారు మీరు ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి? ఇంత భారీగా అవినీతి జరుగుతుంది, రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న సోదాల్లో కూడా అటు మంత్రిగా ఉన్నటువంటి, అంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి నాయని అల్లుడు కూడా దీంట్లో ప్రధానంగా ప్రత్యక్ష పాత్రలో ఉండడం, పిఎస్కి సంబంధించిన వారందరూ కూడా ఒకప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన వారే ఇప్పుడు ఈ స్కామ్లో బయటపడడంలో ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్ గారు, హలో. ఎస్, వినపడుతుంది శ్రీనివాస్ గారు, చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి ఆపాదించడం కాదండి, దీంట్లో నాయకులు రావచ్చు కానీ ఇంకా దాన్ని ఏ రకమైనటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇంకా విచారణ జరగలేదు. వాళ్ళ మీద ఓన్లీ ఇప్పుడు అభియోగం మాత్రమే ఉన్నది. రెండోది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకే ఒకటి, రాష్ట్రంలో అవినీతి రహితమైనటువంటి పాలన ఏర్పాటు చేయాలి, రెగ్యులరైజ్డ్ సొసైటీ కోసం ఏమేమి చేయగలగల అవన్నీ చేయడానికి ప్రభుత్వం ముందుకుందని చెప్పేసి, ఆ క్రమంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ కానీ టెండర్ ప్రక్రియ కానీ ఆన్లైన్ చేయడం, మున్సిపాలిటీస్ లో మీద ఎక్కడెక్కడైతే ఎక్కువ అవినీతిలు జరిగేటటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు ఆన్లైన్ చేసి టీఎస్ ఐపాస్ అయితేంది, టీఎస్ బీపాస్ అయితేంది, ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజల అవసరాలకు సంబంధించి అవినీతి అధికారులు ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా సాధ్యమైనంత వరకు ట్రాన్స్పరెన్సీ ఉండేటందుకు ఆర్టీఏలు అయితేంది, వివిధ రకాల పనులకు ప్రజలకు సంబంధించిన అవసరాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆన్లైన్ లో సులభతరం చేసేటందుకు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఇవన్నీ కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది అధికారులు కుమ్ముక్కైపోయి, అధికారులు ప్రేరేపించినటువంటి కార్యక్రమంలో ఈ రకమైనటువంటి ఈఎస్ఐ స్కామ్ వచ్చింది. ఈ ఐఎస్ఎం స్కామ్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏసీబీనే దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ముందుకు పోతున్నటువంటి క్రమం కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ ప్రభుత్వ పెద్దలని కాపాడుకోవాలి లేదంటే ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే ఒక ఆలోచన, అది తప్పు ఆలోచన. అటువంటిది ఉంటే ప్రభుత్వ ఆధీనంలోని ఏసీబీ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిని అవి చేయాలనుకున్నప్పుడు ఇటువంటి వాటిని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఆలోచనలు వద్దు. ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉంది. ఖచ్చితంగా ఆ ఐఎస్ఎం స్కామ్ జరిగింది, దాంట్లో దేవికారాణి డైరెక్టర్ గా ఇన్వాల్వ్ అయిపోయినారు కాబట్టి ఈ రకమైనటువంటి అతిపెద్ద స్కామ్ అయింది. ఏ ఒక్కరు కూడా మన కళ్ళంలో ఎలకల ఉంటాయంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అందుకని ఇది ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వానికి కానీ ఆపాదించవద్దని కోరుకుంటున్నాను. బీజేపీ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీరు? హవాలా ద్వారా కొన్ని కోట్లు మారినట్టుగా ఇక్కడ నిర్ధారించడం జరిగింది ఈడీ సోదాల్లో, కానీ నిన్న జరిగినటువంటి సోదాల్లో కూడా కోట్ల కట్టలన్నీ ఇళ్లలో జరిగినటువంటి సోదాలు బయటపడ్డాయి. అంటే ఓన్లీ ఇది ఈ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఆ డైరెక్టరే కానీ, దేవికరానే కానీ, వీరి ఉద్యోగ కొంతమంది చేసినటువంటి ఉద్యోగులే కానీ, వీరి వల్లనే అయ్యేటువంటి పని అనిపిస్తుందా? ఈ స్కామ్ లేకుంటే ఎవరైనా ప్రోద్బలం ఉందంటారా? ఇప్పుడు ఈ రాజ్ న్యూస్ చర్చ ద్వారా ఇంత పెద్ద స్కామ్ బయటపడి నగదు రూపంలో అనేక కోట్ల రూపాయలు నగద మళ్ళీ డాక్యుమెంట్స్, వేల వందల కోట్ల ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్, మరి కిలోల కొద్ది, టన్నుల కొద్ది, క్వింటాల కొద్ది బంగారం దొరికిన దాన్ని టీఆర్ఎస్ యొక్క రాజ్యాంగం ద్వారా ఖండించాలంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒక పొలిటికల్ పార్టీ దట్టు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక
ఎవరైనా కానీ ప్రతినిధులు రికార్డుకి వచ్చినప్పుడు అటువంటి విషయాన్ని ఖండించారు. ఎవరు చేసింది తర్వాత ఇన్వెస్టిగేషన్ రావచ్చు కాక, కనీసం జరిగింది తప్పు, జరిగింది అక్రమం, అక్రమంగా ఇంట్లో కోట్ల రూపాయలు ఉండడం అనేది ఇల్లీగల్ అనే విషయం ఖండించాల్సి ఉంది. దీంట్లో సమర్థించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమున్నది చెప్పండి? వారి యొక్క రాజ్యంలో, వారి యొక్క రాష్ట్రంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు అధికారుల నుంచి, లేదంటే ప్రభుత్వ నేతలు అధినేతల నుంచి కింది స్థాయి వరకు జరుపుతున్నటువంటి యొక్క ఈ యొక్క ఈఎస్ఐ స్కామే కాదు, అనేక అనేక స్కాములు ఇప్పటికే బయటపడ్డాయి. టీవీలు కానీ ప్రింట్ మీడియా కానీ అనేకంగా బయట తీస్తున్నా కానీ ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో పురోగతి ఉండట్లేదు. మీరు గమనించండి, రైట్ ఫ్రమ్ డ్రగ్స్ రాకెట్ నుంచి పడితే గ్లోమరిన యొక్క ఇంటర్మీడియట్ ఈ యొక్క మార్కుల చిట్టా చూస్తే, దాని యొక్క ఆత్మహత్యలు చూస్తే, లేదా ఇంకా అనేక అంశాలు ఇటువంటివి ఉన్నాయి. వీటి మీద ఏనాడు కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా మరి రైట్ ఫ్రమ్ ఇంకా సలావుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి యొక్క అనేక అక్రమాల యొక్క చిట్ట పేపర్లకు వచ్చి ఎఫ్ఐఆర్ అయినా కానీ మరి ఫైనల్ స్టేజ్ కు రాకపోవడం, పురోగతి లేకపోవడం, అంటే ఏ విధంగా సర్కార్ యొక్క సపోర్ట్ ఇటువంటి వర్గాలకు అక్రమార్పులకు ఉన్నదనే విషయం అర్థమవుతా ఉన్నది. మళ్ళా నిన్న కాక మొన్న కొత్తగా 4 MLAలు డ్రగ్ రాకెట్ బెంగళూరు నుంచి ఉన్నటువంటి యొక్క దాంట్లో ఇరుక్కున్నారని చెప్పి పేపర్లో టీవీలో మరి మారుమోగుతా ఉన్నది. దాని మీద ఎవరైనా మాట్లాడినారా? మాట్లాడితే దాన్ని లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ బయటకు వస్తాయి. సో దట్ అక్కడక్కడ మనం ఆపే ప్రయత్నం చేయాలి, గమ్మును ఊరుకోవాలని చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు. ఇది నిజంగా కూడా చాలా దురదృష్టం. దీనికోసం తెలంగాణ రాష్ట్రం సంపాదించుకోలే, సాధించుకోలే మనం. దీనికోసం తెలంగాణ వస్తే మా యొక్క జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి భావించి ఉద్యోగ మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థులు, తల్లిదండ్రుల కలలు మరి ఏ విధంగా మరి నీరు గారిపోతా ఉన్నాయి, అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఒక డిపార్ట్మెంట్ 700 పై చిరుకు కోట్ల యొక్క కొమ్ముకోను, అలా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ 700 పై చిరుకు, దాంట్లో 100 కోట్లు 200 కోట్ల రూపాయలు జరిగినట్టుగా కనబడుతున్నది. 25-30% యొక్క లావాదేవీలు అక్రమంగా పొందినట్టుగా అర్థమవుతా ఉన్నాయి. ఇది నిజంగా కూడా టిఆర్ఎస్ సర్కార్ యొక్క వైఫల్యం. ఇవాళ టిఆర్ఎస్ సర్కారే ఏసీబీ ద్వారా, తమ పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది, సీజ్ చేస్తాం, రేడ్ చేస్తాం అని చెప్పి చెప్పడం, ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. సర్కార్ వందల కోట్ల మనీ ఇక్కడ అవినీతి జరుగుతుంటే అప్పటి వరకు కూడా ప్రభుత్వం ఉన్నటువంటి వారు కనిపెట్టలేకపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఒకటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ లేకుంటే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? అలా జరుగుతుందా? సర్కార్ యొక్క సపోర్ట్ లేకుంటే, చల్లని దీవెన లేకుంటే ఎవ్వరు కూడా ముందుకు రారండి. ఫార్మా కంపెనీలు ఆశ చూపడం కావచ్చు, అధికారులు యాక్సెప్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విత్ ది సపోర్ట్ ఆఫ్ టాప్ లెవెల్ అధికారంలో ఉన్నటువంటి మంత్రులే కావచ్చు, డైరెక్ట్ సర్కారే కావచ్చు, ఆ యొక్క సపోర్ట్ లేకుండా ఎవరు చేసే ధైర్యం చేయరు. ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీవితాలు మరి ఈ విధంగా ఇరుక్కపోతే అని తెలిసి కూడాను, సరే మాకైతే వారు ఫలానా మనిషి ఉన్నారు కదా, యువరాజు ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రులు లేకుండా మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ధీమాతో చేయడానికి ధైర్యం చేస్తూ సంపాదించిందంటే పంచుకోవడానికి ధైర్యం చేస్తుంది తప్ప దీంట్లో దాపరికం లేదు. అర్థం చేసుకోవాలి, చాలా క్లియర్ కట్ క్లిస్టర్ క్లియర్ గా ఉన్నది ఒక స్కామ్ సర్కార్ యొక్క ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇది సర్కారు ఏదో తప్పించుకుంటే నడిచేది కాదు. ఇవాళ రేపైనా కానీ, రేపు కాకుండా సర్కార్ దిగిపోయిన తర్వాత కానీ ఈ యొక్క టిఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి. ఈ అక్రమాలకు సపోర్ట్ చేసినటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఆనాటి మాజీ మంత్రులే కావచ్చు, ఇవాళ కటకటాల మధ్యలో పోక తప్పదు. ఒకటే విషయం, పేదలు సంపాదించేటువంటి కష్టార్జితాన్ని సర్కార్ ట్యాక్స్ రూపంలో ఇస్తాను. అనేక అనేక రంగాలకు ప్రభుత్వ నిధుల ద్వారా జరగాల్సినటువంటి సేవలు ఈ విధంగా కమిషన్ల రూపంలో వారి యొక్క ఇళ్లలో 100 కోట్ల రూపాయలు బెడ్రూమ్లలో లేకుంటే ఈ మంచాల మధ్యన దాచేసుకుంటూ ఏ విధంగా రక్తం దాక్కున్నట్టు యొక్క ప్రజల యొక్క రక్త కష్టార్జితం కనీసం అరవై మేము ఆలోచించండి. మీరు మాట్లాడింది ఏది, మీరు ప్రామిస్ చేసింది ఏంది? కేసీఆర్ ఒక మాట అన్నారు మొదట్లో, సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఏం చెప్పినారు, నా యొక్క లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గుడ్ గవర్నెన్స్ ఉంటుంది, రాజకీయ అవినీతి ఉండదని చెప్పి చెప్పినాడు. రాజకీయ అవినీతి అంటే ఒక పెద్ద వర్డ్ వాడినారు వారు. రాజకీయ అవినీతి, అవినీతి జనరల్ వాడతారు, రాజకీయ అవినీతి అంటే రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కారు అన్న
विषय लेकिन अनेक निर्णया नीति तपिन निर्णया उपार्टी गेल व्यक्ति की नीति तपि मिनिस्टर इतर ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి డైరెక్ట్ గా అమాంతం కల్పుకుంటారు ఏ అంశంలో కూడా నీతి రైట్ రైట్ కలిగి ఉన్నటువంటి ఒక నిర్ణయాలు ఏ కూడా కేసర్ గారు తీసుకోట్లేదు ఇది ప్రజాద్రోహం నమ్మకద్రోహం మీద తప్ప ఇంకేం లేదు రైట్ సిపిఎం శ్రీనివాస్ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు లైవ్ లోకి ఏ శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్తారు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి సోదాలు కంటే ఈ అంశం పాతదైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి సోదాల్లో విస్తుపోయేటువంటి నిజాలు బయటికి రావడం కోట్ల రూపాయలు దొరకడం దాని వెనుక సూత్రధారుల పాత్ర పెరగడం దీనికి చైన్ సిస్టం లాగా ఒకరి పేర్లు ఇలా అందరికి ఇంటర్లింక్డ్ గా కనిపిస్తున్నాయి కార్మిక శాఖకు సంబంధించినటువంటి అంశం ఇది దీనికి సంబంధించి ఏం చెప్తారు అప్పుడు ఉన్నటువంటి మంత్రులా కానీ లేకుంటే ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారు కానీ వారు ఏం చేస్తున్నారు అప్పుడు వారి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు ఈడి సెర్చెస్ లో అనేక మంది ముఖ్యమైన అధికారులు వాళ్ళ ఇళ్ల మీద సోదాలు చేయడం వాటన్నిటిని డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడం ఈ వివరాలు నిజంగా ఈ విచారణకి ఒక 10 రోజుల్లో విచారణకి రమ్మని వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టుగా ఈ రోజు పత్రికల్లో వచ్చింది సో ఈ అధికారులని నిజంగా విచారణ జరిగితే పూర్తి వివరాలు బయటికి వస్తాయి కానీ మొదట్ నుంచి 2019 మధ్యలో ఈ కేసు బయటికి వచ్చింది మేము 2019 మే 20 100 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టాం అంతకు ముందు డిపార్ట్మెంట్ లో విజిలెన్స్ అనేక సార్లు రిపోర్ట్స్ ఇచ్చింది అందులో అక్రమాలు జరుగుతున్నాయి మందుల కొనుగోళ్లు కిట్స్ కొనుగోళ్లు రకరకాల వాటిల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని అంతర్గతంగా విజిలెన్స్ అనేక సందర్భాల అలర్ట్స్ మీద అలర్ట్స్ ఇస్తూ వచ్చింది కానీ వాటన్నిటిని తొక్కి పెట్టారు దాని గురించి ఎక్కడ బయట మాట్లాడలేదు అందులో జరుగుతుంది ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి 2015 నుంచి 2019 వరకు ఇదే రకమైన గత 4 సంవత్సరాలుగా 100ల కోట్ల అవినీతి జరుగుతుంది అనేది విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ చర్య తీసుకోలేదు ఆ నివేదికలన్నిటిని మేము బయటపెట్టి గొడవ చేసిన తర్వాత అప్పుడు చలనం పత్రికల్లో కూడా పెద్ద పెద్ద కథనాలు రావడంతో చలనం మొదలైంది అధికారులలో కొంతమంది ఇది ఎక్కడో మాకు చుట్టుకుంటుందని భయం పడి చివరికి ఏసీబీ ఎంక్వైరీకి ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ శశాంక్ గోయల్ గారు లేఖ రాశారు ఆ లేఖ కూడా దురుద్దేశంగా రాశాడు అందులో కూడా కొంతమంది తన మనుషుల్నే తప్పించి ఇతరుల మీద ఎంక్వైరీ జరిగేటట్టుగా నివేదిక ఏసీబీకి లేఖ రాశాడు 8 పేజీల లేఖ దాంట్లో జాయింట్ డైరెక్టర్ మీద విచారణ చేయమని రాశాడు తప్ప డైరెక్టర్ గురించి కానీ పై స్థాయి అధికారుల గురించి కానీ జరుగుతున్న విషయాలు మీ విజిలెన్స్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు సింపుల్ గా ఒకరిద్దరు అధికారులను టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి అని చెప్పి ఏసీబీకి లేఖ రాశాడు అంటే ఏసీబీని యాక్షన్ తీసుకోమని కాదు మీరు లేఖ మీరు రిపోర్ట్ చేయాలి గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయండి అని చెప్పాడు ఈ రకంగా శశాంక్ గోయల్ అనే వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి అందులో జరుగుతున్న అక్రమాలన్నీ తెలిసినప్పటికీ ఆ వాళ్ళల్లో కొంతమందిని తన మనుషుల్ని కాపాడడం కోసం సీరియస్ గా ప్రయత్నం చేశాడు ఈ రోజు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ దీంట్లో అక్కడున్న ఉన్నత ఈఎస్ఐ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారులతో పాటు కార్మిక శాఖలో ఉన్న ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉంది కానీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈఎస్ఐ డైరెక్టరేట్ లో ఉన్న అధికారుల మీద అరెస్టులు చేయడం కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీల అధినేతలను అరెస్ట్ చేయడం వరకు మంచి ప్రయత్నం చేసింది ఏసీబీ వాళ్ళు చేసిన ప్రయత్నాల ఒక లెవెల్ వరకు బాగా చేశారు శ్రీనివాస్ గారు ఒకటి ఇప్పుడు ఈ స్కామ్ కు సంబంధించి ఏసీలో మెడికల్ దందాకు సంబంధించి అంశం ఒకటైతే దీంట్లో నుంచి రాబట్టినటువంటి అవినీతి సొమ్మునంతా కూడా హవాలా రూపంలో మార్చినట్టుగా కూడా నిన్న బయటకు రావడం జరిగింది హవాలా రూపంలో మార్చేంతటువంటి ఇంటర్లింక్ సిస్టమ్ వీళ్ళకు ఉందంటే వీరికి ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ ఉంది దీని వెనుక ఎవరున్నారను అనేటువంటి బలమైనటువంటి వాదన ఇప్పుడు వినపడుతుంది హవాలా డబ్బుల్ని కూడా మార్చేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఇది ఒక పెద్ద మాఫియాలా కనిపించట్లేదా ఖచ్చితంగా ఈఎస్ఐలో ఈ మందుల మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఉంది వీళ్ళు ఉన్నతాధికారులు అనేక సార్లు విదేశీ పర్యటనలు చేస్తారు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ లోని అధికారులకి నెంబర్ ఆఫ్ టైం విదేశీ పర్యటనలు వెళ్లాల్సినంత అవసరం ఏమొస్తుందండి కార్మిక శాఖలో ఉన్న ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలకి అంత ఫ్రీక్వెంట్ గా పర్యటనలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎవరు టికెట్ బుక్ చేస్తున్నారు ఈ రకంగా చూస్తే వీళ్ళలో
ఆర్యత్తుని అవకతవకలు జరిగినాయి. శశాంక్ గోయల్ లెటర్ లో స్పష్టంగా చెప్తాడు, వందల కోట్ల అవినీతి జరుగుతుంది విచారణ జరపండి అన్నాడు. అంటే వాళ్ళు మెన్షన్ చేసిందే వందల కోట్లు అనే పదాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిందే. హవాలా డబ్బులు ఉన్నాయి, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ యాక్ట్ ను ఉల్లంఘించారు. వందల కోట్లు ఈ రకంగా కార్మికుల సొమ్మిది, కార్మికుల కష్టార్జితం నుంచి గవర్నమెంట్ కు వచ్చినటువంటి డబ్బుల్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఎక్కడ బిఎస్ఐ డిస్పెన్సరీలు, కార్మికులకు వైద్యం అందించాల్సిన డిస్పెన్సరీలు పునారిల్లిపోతున్నాయి. మందులు ఉండవు, టెస్టులు ఉండవు, ఉద్యోగులు ఉండరు, మెయింటెనెన్స్ ఉండదు. మొత్తం ఈఎస్ఐ డిస్పెన్సరీలు 70 డిస్పెన్సరీలు ఉంటే 60 కిరాయి బిల్డింగ్లలో నడుస్తున్నాయి. ఇన్ని వంద బడ్జెట్ పెద్ద ఎత్తున బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ అంతా కూడా పక్కదారి పట్టింది. కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కార్మికులు ఎక్కడ వైద్య సేవలు అందాం? ఎంతమంది కార్మికులు అండి ఈరోజు తెలంగాణ స్టేట్ లో ఈఎస్ఐలో రిజిస్టర్ అయినటువంటి కార్మికుల సంఖ్య 18 లక్షలు. 18 లక్షలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే 75 లక్షల మంది. 75 లక్షల మందికి వైద్యం అందించాల్సిన ఈఎస్ఐ డిస్పెన్సరీలో మందులు దొరకవు. బీపీ టాబ్లెట్ ఉండవు, షుగర్ టాబ్లెట్ ఉండవు, టెస్టులు చేయడానికి కిట్లు అందుబాటులో ఉండవు. ఏమైపోయినాయి డబ్బంతా? బడ్జెట్ కి బడ్జెట్ 200 కోట్లు కేటాయిస్తే 300 కోట్లు ఖర్చు పెడతారు సంవత్సరానికి. కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు పెడుతుంటే ఆర్థిక శాఖ ఏం చేస్తుంది? లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఏటా కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంటది అక్కడ. అయినా దాన్ని పరిశీలించే వాళ్ళు లేడు, దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి లేదు. అంత పైనుంచి కింది దాకా కుమ్మక్కై అడ్డగోలుగా దీన్ని దోచుకున్నారు. అందుకని కింద కార్మికులకేమో తీవ్రమైనటువంటి అసౌకర్యం, తీవ్రమైన ఇబ్బంది. రెండో వైపే అధికారుల పరిస్థితి చూస్తే వాళ్ళ వాళ్ళ గర్భం, వాళ్ళ ఆస్తులు ఎంత భారీగా కూడా పెట్టారు మనకు అర్థమవుతుంది. ఇందులో ఈ రోజు ఈడీ ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు ఏసీబీ ఒక లెవెల్ వరకే చేసింది, ఆ పై స్థాయికి రావడానికి సిద్ధం కాలేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఈఎస్ఐలో ఇదే రకమైన స్కామ్ ఇక్కడ తెలంగాణలో జరిగింది, ఆంధ్రాలో జరిగింది, అదే ఫార్మా కంపెనీలు అక్కడ కూడా. కానీ అక్కడ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మినిస్టర్ మీద కేసు పెట్టారు. ఈ రోజు ఇక్కడ బుర్రా ప్రమోద్ రెడ్డి నిన్న ఒక దొల్ల కంపెనీలు పెట్టాడని నిన్న కేసు పెట్టారు. ఏసీబీ ఎందుకు పెట్టలేదు ప్రమోద్ రెడ్డి మీద? అక్కడ ఆంధ్ర ఏసీబీ పెట్టినప్పుడు రాష్ట్ర ఏసీబీ ఎందుకు చేయలేదు? ఎందుకంటే టెలి ఈసీజీ తీయడంలో కానీ ఈ దీనికి సంబంధించిన ఆయన స్కామ్ అది. అందులో ఎక్కడ ఏ రకమైన సర్వీసులు అందకుండా డబ్బులు ఎత్తుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అతనికి డబ్బులు చెల్లించమని పై స్థాయి నుంచి ఫోన్లు చేసి డబ్బులు రిలీజ్ చేయించుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల మీద విచారణ చేయండి, పై స్థాయిలు ఉన్న వాళ్ళ మీద కూడా చేయండి అని అడిగితే ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఏసీబీ ఒక లెవెల్ వరకు చేశారు, ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు ఈడీ చేస్తున్న ప్రయత్నం పై స్థాయిలో ఉన్న అధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారుల మీద ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో సోదాలు చేయడం, కొన్ని కొత్త విషయాలు బయటకు తీసుకురావడం, వీళ్ళని నిజంగా విచారించి వీళ్ళ ఆస్తులన్నీ గుట్టు విప్పితే మరింత మంది ఈ రోజు పొలిటీషియన్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పది రోజుల్లో వీళ్ళందరినీ విచారణకు రావాలని ఆదేశించడం కూడా జరిగింది. వీరందరూ విచారణకు వస్తే వారి నుంచి మరికొంత సమాచారం సేకరిస్తే ఇంకెవరి పేర్లు రాబోతున్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన వారి అస్తం ఏమైనా ఉందనే విషయం తెలియాల్సిన అవసరం ఉంది, తెలుస్తుంది కావచ్చు. డాక్టర్ శ్రీనివాస్ గారు, టిఆర్ఎస్ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు వెనుక ఉన్నా కూడా వదిలిపెట్టకుండా మీ ప్రభుత్వం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా? ఎందుకంటే దీనికి సంబంధించి కొంతమంది విపక్ష నేతలు అడుగుతున్న మరొక ప్రశ్న ఏంటంటే, ఇది ఇప్పుడు మొదలైన అంశం కాదు, ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడైతే కట్టారో అప్పటి నుంచి కూడా మొదలైంది, దీని వెనుక కేసీఆర్ కూడా ఉన్నాడనేటువంటి అంశం ఒకటి తెరపైకి తీసుకొస్తున్నారు మరొకసారి. ఎందుకంటే అప్పుడు కార్మిక మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఫిషరీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా అవ్వడం, తర్వాత 2015లో మరొకసారి వచ్చి ప్రశ్నలు సంధించడం, ఈ వ్యవహారం అంతా చూస్తే ఇప్పుడు తాజాగా వచ్చిన స్కామ్తో ఇంటర్లింకుగా మరొకసారి ఈ అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. కాబట్టి దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ఉన్నా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోగలటువంటి పరిస్థితి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉందా? ఖచ్చితంగా ఈ స్కామ్ లో సంబంధించి ఎటువంటి దోషులున్నా ఎవరున్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. అది అది సుస్పష్టం. ఇంకోటి మీరు లేవనెత్తినట్టు కేసీఆర్ గారిని మీద పాత అంశాలు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది రాజకీయ దురుద్దేశంతో అంటగట్టిన, దాని మీద ఎటువంటి ప్రూవ్ కాలేదు, దాని విషయంలో ఎటువంటి సంశయం పడాల్సిన అవసరం లేదు. మూడవది,
ఈ 2009 ఎప్పుడైతే మే జూన్ లో ఈ అంశం ముందుకు వచ్చిందో జూలైలో ఏసిబి ముందుకు వచ్చి ఎఫ్ఐఆర్ నోట్ చేసిన తర్వాతనే పురోగతి వచ్చి డైరెక్ట్ డైరెక్టర్ తో సహా ఆ రోజు అరెస్ట్ చేసి మన ముందల పెట్టినటువంటి సంగతి మనం మర్చిపోవద్దు. ప్రభుత్వము ముందు ఉండి చేయించకపోతే ఈ రకమైనటువంటి చర్యలు ఇంత స్పీడ్ గా ఇప్పుడు జూలై నుంచి ఇప్పటి వరకు మొత్తం దాన్ని కూపిలాగి మొత్తం తీసి ఆ అన్ని దాని వెనుక దాగున్నటువంటి చరిత్రను మొత్తం లాగడానికి ఈరోజు ఏసీబీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనము వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత పెద్ద కుంభకోణాన్ని నిబద్ధతతోటి ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు మన ముందుకు పెట్టి ఆ చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. ఈ 10 రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఆ దొరికినటువంటి నగదు కానీ ఆ వివరాలు కానీ మనకు 10 రోజుల్లో విచారణలో తేలుతుంది కాబట్టి వాళ్ళు వివరణలు వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎందుకు ఉంది అనేది అవుతుంది. ఇంకొక రెండో విషయం, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. ఈ ఏదైతే ఆ ఫేమా కానీ బయటికి వెళ్ళిపోయినాయి అన్న డబ్బులు కానీ ఖచ్చితంగా ఆ వివరాలు రాబట్టుకుంటారు. దాంట్లో ఎటువంటి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని కేసులు ఎగ్జాంపుల్ గా తీసుకున్నా కూడా కొద్ది రోజులు హడావిడి చేస్తున్నారు, దానికి సంబంధించి విచారణ వేగవంతం చేస్తున్నారు, కానీ వెనక ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఉంటే ఆ కేసుకు సంబంధించి సైలెంట్ అయిపోతున్న సందర్భం ఉంది అనేది కూడా మరొక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే గతంలో కేసులు చూస్తే ఎంసెట్ కానీ నయీం కేసులు కానీ డ్రగ్స్ కేసే కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులు విచారణ వేగవంతం చేసి హైప్ అయిన తర్వాత వెనక కొంతమంది నేతలు ఉన్నారని తెలిసినప్పుడు సైలెంట్ నిశ్శబ్దంగా కదులుతున్నటువంటి కేసులను చూసాం. కాబట్టి ఇది కూడా అలాగే జరగబోతుందా? మనకున్న న్యాయ వ్యవస్థలో న్యాయపరమైనటువంటి ప్రొసీజర్స్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇది అందరికి జగమరిగిన సత్యం. మనము ఇప్పుడు ఉన్నది ఏదైతే ఒక నిర్దోషిని మనం శిక్షించరాదనే దానితో ఏమవుతుంది, చట్టాలు ఈ న్యాయ వ్యవస్థలో చాలా రోజులు విచారణలో వాటికి వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కానీ వాటికి వచ్చినటువంటి విట్నెస్లు కానీ అవన్నీ పరిశీలించి తుది తీర్పు వస్తుంది. ఏదైనా ఒకరి ఇష్టంతో న్యాయ వ్యవస్థలు నడవు. న్యాయ వ్యవస్థ అనేది ఒక సపరేట్ ఎంటిటీ, అది దాన్ని ఎవరు ప్రభావితం చేసేటటువంటి ఆస్కారం ఉండదు. ఇంకొకటి, ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా చిత్తశుద్ధితోటే ఉన్నది. అవినీతిని ప్రోత్సహించే రకమైనటువంటి ప్రభుత్వం లేదు. ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి ఎక్కడెక్కడైతే అవినీతికి ఆస్కారం ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ను కూడా ఈరోజు ఆన్లైన్ చేసినటువంటి కార్యక్రమం మనం చూసినాం. అధికారుల పాత్ర నిమిత్త మాత్రంగా ఉండేటట్టు ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ అవినీతికి ఆస్కారం లేకుండా చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్ లో సంస్కరణలు జరిగినాయి. మనం ఆ సంస్కరణలను మనం ఈరోజు పొందుతున్నాం అంటే ఆ దూరదృష్టి ఆ యొక్క విజన్ ఉన్నది కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఎటువంటి డౌట్ లేదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇప్పుడు మనము ఈ 7 సంవత్సరాల్లో ఈ స్కామ్ మాత్రం మనము బయటపెట్టి విచారణ ముందుకు పోతున్నది. ఇంకెటువంటి ఆరోపణ లేదు. మీరు చూసుకుంటే గత 2015 నుంచి చూసుకుంటే గుజరాత్ పాలిత రాష్ట్రాలు, గుజరాత్ లో సీఎం మీద సిబిఐ చార్జ్షీట్ ఇచ్చింది, హిమాచల్ ప్రదేశ్ లో ఇచ్చింది, యడ్యూరప్ప కర్ణాటకలో ఇచ్చినది, కేరళ సీఎం గోల్డ్ స్కామ్ దాంట్లో కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అట్లాంటిది ఇంతవరకు ఏం జరగలేదు. ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన ప్రభుత్వం గొప్పగా ప్రజలకు సుస్పష్టమైన పరిపాలనని ట్రాన్స్పరెన్సీ పెట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ కేసులో కూడా నిందులందరికీ శిక్ష పడేది ఖాయం. వాళ్ళందరినీ కూడా శిక్ష పడేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, మనకు కాల్వ సుజాత కాంగ్రెస్ నేత, వారు కూడా ఫోన్ లైన్లో వాళ్ళ అభిప్రాయం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రే సుజాత గారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి? దీని వెనుక ఎవరున్నారు? సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నా కూడా ఈ స్కామ్కి సంబంధించి బట్టబయలు అవుతుందని అనుకోవచ్చా ఈ స్కామ్? అంటే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు దాడులు చేయడం కాదండి, నిజంగా ఇది ఇంత పెద్దది. ఇదేం చిన్న చిన్న స్కామ్ అండి. ఒక హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రజలకు చెందాల్సినటువంటి ప్రతి వస్తువుని గాని, అక్కడ వినియోగించే ప్రతి వస్తువు గాని, ప్రతి రూపాయి గాని ప్రజలది. ప్రజల కోసం మెడిసిన్స్ కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ చేస్తే, సంవత్సరం క్రితం జరిగినటువంటి స్కామ్ ని ఇప్పటి వరకు పక్కదారిన పడేసి ఇప్పుడు సడన్ గా ఈజీ నడులు చేశారు. కానీ నేను అనడం ఏంటంటే, ఇప్పుడు ఊరికే చేయడం కాదు, దీన్ని మొత్తానికి బయటకు తీసి దీన్ని వెనకాల ఉన్నటువంటి నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వంతో పాటు వీళ్లకు హస్తం లేకుండా, వీళ్ళకి సపోర్ట్ లేకుండా లేదనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంత పెద్ద అనేది అంత ఈజీ పని కాదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరో ఒకళ్ళు
అధికారులు గాని అండ్ ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా దీని వెనకాల హస్తం ఉండి ఉండాలి. లేదు అంటే ఊరికే ఏదో ఇంత చిన్న విషయం చేయాలంటేనే భయపడే రోజులు ఉంటాయి కదా. అలాగే ఇంత పెద్ద ఆఫీసర్ గా తను ఎవరు చేస్తుందో ఏంతో బయటికి తీయకుండా తన వెనకాల ఉన్న వాళ్ళు ఈ రోజు నుంచి ఏం చేస్తారు వచ్చే దాటిపోయింది కేసు బయటకు వచ్చి మరి అప్పటి నుంచి దేవి గారి పరిస్థితి ఏది. నేను ఎప్పుడు ప్రతి డిబేట్ లో ఏం చేస్తాను క్యామే గానీ ఏ రేప్ జరిగినా ఏ ఇష్యూ జరిగినా కూడా దాని వెనకాల జరుగుతున్నటువంటి తతంగము మీడియా ముందు ప్రతిపక్షం ముందు ఎప్పటికప్పుడు ఉంచాలి అని. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించడానికి ఎవరైనా ప్రజలు తెలుసే మేము కానీ ఎప్పటికప్పుడు మూసాము ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం రైట్ 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 సుజాత గారు ఎస్ బీజేపీ శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అటు నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఉండడం, మాజీ పిఎస్ ముకుందరెడ్డి అతని బంధువు ఇలా ఇంటర్లింక్డ్గా ఒక మినిస్ట్రీ ఆఫీస్కి లింక్డ్గా ఇదంతా జరుగుతుంది, దీంట్లో పాత్ర లేదంటారా మినిస్ట్రీకి సంబంధించి ఆఫీస్కి సంబంధించే కానీ ప్రభుత్వ పాత్రే కానీ? లేదండి, డెఫినెట్ గా ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క పాత్ర ఉంటుంది ఇందులో. వారి ధైర్యంతో వీళ్ళందరూ కూడా చేసి ఉంటారు. అసలు అధికారులు 90% అధికారులు పెద్ద ఆఫీసర్లందరూ కూడాను విచ్చలవిడిగా యొక్క సర్కార్ కు దోచిపెట్టడానికి ఒక స్లేవ్స్ గా పనిచేస్తా ఉన్నారు. రూపాయి ఇళ్ళకి వస్తే 4 రూపాయలు అల్లకి వస్తున్నట్టుగా బయట చర్చ నడుస్తా ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్నాము. నిన్న డిఎంకే లాస్ట్ టైం డిఎంకే వాళ్ళ అల్లుడింట్లో ఎన్ని 100 కోట్లు దొరికినాయో ఆ రకంగా ఈ సేమ్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఇక్కడ పార్టీ నడుపుతా ఉన్నారు. కాళేశ్వరం యొక్క నిధుల యొక్క అలొకేషన్స్ కావచ్చు లేకుంటే రిలీజ్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు చూసినట్టయితే గ్రౌండ్ రియాలిటీకి వాటి యొక్క అలొకేషన్ కి రిలీజ్ ఆఫ్ ఫండ్స్ కి బాగా తేడా ఉన్నది. ఈ డబ్బంతా ఎటుపోతా ఉన్నది? కాంట్రాక్టర్ కు నేరుగా మరి రిలీజ్ చేస్తారు, వారు 0 అమౌంట్ తీసుకొచ్చి నాయకులకు ఇస్తారు. సిమిలర్ గా ఈ యొక్క కుంభకోణం కూడా అంతే, కాంట్రాక్టర్ గానీ ఇటువంటి అధికారులు కానీ తీసుకున్న డబ్బు మరి క్యాష్ రూపేణ ఇటువంటి నాయకులకు ఇచ్చేసి వారి యొక్క విధేయతను నాయకుల యొక్క కింద పనిచేస్తున్న విధేయతను మరి వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉండే అవకాశం లేదు, 100% ఉంటది. వీళ్ళ మీద మాట్లాడితే వీళ్ళు న్యాయం చేయమని చెప్తే ఏం చేసినట్టున్నారు? రైట్, కాబట్టి ప్రజలే ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలే, ప్రజలే ఇటువంటి సర్కార్ బుద్ధి చెప్పి సుశాసనం కోసం గుడ్ గవర్నెన్స్ కోసం మరి ఆలోచించి ఓటేసేటువంటి మార్పు రావాలి. వీళ్ళని కూడా తప్పనిసరి ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి. కేవలం ఇవ్వాలి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి 3-4 సార్లు తర్వాత మళ్ళీ వారి యొక్క చార్జ్షీట్ వేయడం, దాని తర్వాత అంతా కూడా విట్నెస్ మేనేజ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగే ప్రమాదం ఉంటది. ఈ ఆస్తులు మరి మొత్తంగా కూడా సీజ్ చేసేసి వారి యొక్క ఉపయోగానికి రాకుండా ఉండేటువంటి ఏ స్కోప్ ఉన్నా కానీ ఆ యొక్క యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఈ యొక్క మంత్రులు నిరాక మొన్నాక మల్లారెడ్డి గారు మంత్రి సిహెచ్ మల్లారెడ్డి గారు ఏ విధంగా బెదిరిస్తా ఉన్నాడు ఒక రియల్టర్ కి, ఏ విధంగా డబ్బులు తెచ్చి ఆ కింద స్థాయి ఎంఏ మా ఆయన సర్పంచ్ ఇస్తే సరిపోతా మాకు ఇవ్వరా అని చెప్పి ఓపెన్ గా అటువంటి ఒక్క స్టేట్మెంట్ దాన్ని కూడా ఫేక్ అన్నారు ఎవరో గ్రాఫిక్ మార్ఫింగ్ చేసినారని చెప్పి సమర్థించుకుంటా ఉంటే అటువంటి వ్యక్తిని మరి మల్లారెడ్డిని మరి ఆయన నిజాయితీ సర్కార్ ముఖ్యమంత్రి ఉంటే వారిని ఇమీడియట్ గా భర్తరం చేయాలి మినిస్ట్రీకి ప్రూవ్ చేసుకున్న తర్వాత నిర్దోషం తెలియని తర్వాత మినిస్ట్రీలోకి ఇండక్ట్ చేసుకోండి కాదంటుంది. కానీ ఎక్కడ కూడా ఇటువంటి ఒక అధికారుల మీద ఇటువంటి ఒక నాయకుల మీద ఇటువంటి ఒక డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక రాకెట్లలో అనేక రాకెట్లు ఇన్వాల్వ్ అయినటువంటి ఎమ్మెల్యేల మీద ఏ ఒక్క మనిషి మీద కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోలేదు, దూరం జరపలేదు. పైపై వాళ్ళే సిపిఎం శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు కంక్లూజన్? మిగతా కేసులు లాగానే ఇది కూడా కొద్ది రోజుల తర్వాత మెయిన్ క్యాండిడేట్లు ఎవరన్నా ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేపిస్తారా? ఎందుకంటే హవాలా రూపంలో కూడా కొనసాగుతుందంటే ఇంటర్లింక్డ్గా ఎంతమంది ఉన్నారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారందరినీ లాగే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తుందా? ఏమనిపిస్తుంది మీకు? 1 మినిట్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు టిఆర్ఎస్ నేత శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు ఇది ఏసీబీ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చిందని. వాస్తవంగా 2015 నుంచి 2018 వరకు ఈ అవినీతి జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. మేము దీని మీద ఆందోళన చేసి గొడవ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఏసీబీ విచారణకు ఇచ్చారు.
ఏసీబీ కూడా ఒక లెవెల్ వర్క్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు శ్రీనివాస్ రెడ్డిని కానీ లేదంటే ముకుంద్ రెడ్డి కానీ ప్రమోద్ రెడ్డి కానీ వీళ్ళందరినీ విచారణ ఎందుకు ఏసీబీ చేయలేదు, వీళ్ళని ఎందుకు వదిలేసింది, వీళ్ళని విచారిస్తే ప్రభుత్వంలో ఇంకా పెద్దలు బయటకు వస్తారనే భయంతో వీళ్ళని ఏసీబీ వదిలేసింది, ఈ రోజు ఈడీ వాళ్ళని విచారణకు పిలుస్తుంది. ఈ రకంగా ఏసీబీ కొంత పరిమితమైన పద్ధతిలో చేసింది. రెండవది దేవికారాయణ గాని ఇప్పుడు ఇప్పుడు విచారణకు వస్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళు నోరు విప్పితే ఇంకా పెద్దలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. రెండవది అవినీతి ఈ రోజు కూడా లేబర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్, కొంతమందిని తీసేస్తారు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, దీంట్లో ఇప్పటికీ భారీగా అవినీతి జరుగుతుంది. ఈఎస్ఐకి గత రెండేళ్లుగా డైరెక్టర్ లేడు, పరిపాలన లేదు, పరిస్థితి గందరగోళంగా ఉంది, దాన్ని ఇప్పటికి కూడా బాగు చేసే ప్రయత్నం ప్రభుత్వం. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ టీఆర్ఎస్ పార్టీ నుంచి పాల్గొన్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు, సో కాంగ్రెస్ నుంచి కాల్వ సుజాత గారు, అందరికీ థ్యాంక్స్ అండి. సో మొత్తానికి ఈఎస్ఐ స్కామ్ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశాలు విస్తుగొలుపుతున్నాయి. 100 కోట్ల డబ్బు దీంట్లో రావడం, దాన్ని హవాలా రూపంలో మార్చడం, దీని వెనుక చాలామంది ఉండడం, పెద్దలు కూడా ఉన్నారనేటువంటి అంశం ఇక్కడ ప్రస్థానకు వస్తున్న సందర్భంలో ఈ విచారణ వేగవంతం చేసి 10 రోజుల్లో జరగబోతున్నటువంటి మిగతా వారందరి నుంచి కూడా నిజాలు రాబట్టి ఎంతమంది ఉన్నారో దీని వెనుక అనేటువంటి అంశాలని ప్రజల ముందు ఉంచుతారనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం చూస్తున్నామండి రాజ్ న్యూస్.